అయితే పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నారు, దాన్ని మనం ఇప్పుడు అందరం కూడా అబ్జర్వ్ చేసిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని కళ్యాణ్ గారు చెప్తున్న మాట ఈరోజు మన అందరం కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈరోజు 70% పైగా ఈ ఓట్లలో స్పష్టంగా మనకి కనపడతా ఉంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా సరే కేవలం ఇంకొక సంవత్సరం పరిపాలన సమయం ఉంది ప్రభుత్వానికి, ఇప్పటికైనా వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుని 151 సీట్లు ఎమ్మెల్యేలు గెలిపించి అంత భారీ మెజార్టీ చెందుకు ప్రజలకు కొంతైనా మంచి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు జనసేన కాదు మొత్తం ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉన్న ప్రతి ఒక్క పార్టీలు అటు పీడిఎఫ్ వేసినా కూడా ఓట్లు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటే. అదే పీడిఎఫ్ కానీ బీజేపీ కానీ లేదా వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే ఇవన్నీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పడేవి. కాబట్టి ఇండైరెక్ట్గా జనసేన పార్టీకి కూడా ఈరోజు ప్రభుత్వానికి